సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ కాల్ విషయంలో సదర్ ఉద్యోగి గత 2 రోజుల నుంచి కూడా నరకయాతన పడుతున్న సంఘటన మనం చూస్తున్నాము. ఇదే విషయం తెలుసుకునేందుకు మనము ఈరోజు సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి వారి నివాసానికి రావడం జరిగింది. వీరు అంగన్వాడీ సూపర్ దగ్గర పనిచేస్తున్నారు. అసలు వారికి ఉన్న సమస్య ఏంది, వారికి ఎలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయో వారి మాట తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మీరు గత 2 రోజుల నుంచి కూడా నరకయాతన పడుతున్నట్టు తెలుస్తుంది. అసలు మీకు తమరిని వేధించే వారెవరు, అసలు కారణం ఏంటండి? అతను ఎవరో మాకు తెలియదండి. మాకు అక్టోబర్ 29వ తారీఖు సాయంత్రం 4 గంటల సమయంలో ఒక వ్యక్తి కాల్ చేసి నేను ఉత్తమ్ సార్ వాళ్ళ పర్సనల్ పిఏని, నా పేరు నరేష్ రెడ్డి అని చెప్పాడండి. చెప్పిన తర్వాత మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగాడు. అంటే మాకేం లేవండి అన్నాను. అంటే మీకంటే మీ కాదు, మీ టీచర్లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నాడు. లేవని చెప్పాను. తర్వాత తను మొత్తం చెప్తున్నాడనమాట, మీ దగ్గర సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే యాక్చువల్గా గత కలెక్టర్ ఉన్నప్పుడు మా దగ్గర ఒక ఆమెని సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కలెక్టర్ వచ్చిన తర్వాత అమ్మాయి జాయిన్ అయింది మొన్న కూడా, నక్కగూడెం మేళ చింతలపాలెం మండలం జాయిన్ అయింది. ఈ వివరాలన్నీ కూడా తను చెప్తున్నాడనమాట, మీ ప్రాజెక్టులో ఇలా జరిగింది ఇలా జరిగింది, మీ టీచర్లకు ఎవరికైనా ఇల్లులు లేకపోయినా, లేకపోతే శాలరీస్ ఒక టీచర్కి శాలరీస్ పడట్లేదని చెప్పారు, ఇట్లా చెప్తున్నారనమాట. చెప్తూ మా ఈ వేరే సూపర్వైజర్లకు కూడా కాల్ చేశానని వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. రమణ అని, రాజలక్ష్మి అని, వసంతలక్ష్మి, తర్వాత నిర్మల, ఇట్లా రమాదేవి, ఇట్లా అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. మంజులతా రెడ్డి, ఏంజలీనా, వీళ్ళందరి పేర్లు నేను మాట్లాడాను వాళ్ళతో. ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నాను, మీరే ఎలా వస్తున్నాకు ఇప్పుడు ఈరోజు కాల్ అని చెప్పాడు. నేను అప్పటికి నాకు డౌట్ వస్తూనే ఉందండి, ఎందుకంటే నాకు ఈ ఎమ్మెల్యేల పిఏలు, మంత్రి పిఏలు నా నెంబర్ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, కానీ ఏ రోజు వాళ్ళు మాకు కాల్ చేసింది లేదు, మెసేజ్లు పెట్టింది లేదు. అయితే ఎందుకో డౌట్ వస్తుంది, కానీ మరి పర్సనల్ పిఏ నేను కొత్తగా అపాయింట్మెంట్ అయ్యాను అని చెప్పాడు. కొత్తగా వచ్చాను నేనని చెప్పాడు. నిజమేనే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తుంటే నిజమే అని నమ్మాము. అయితే నిజమే అని నమ్మిన తర్వాత డీటెయిల్స్ అడిగాడు. అడిగితే నేను అనుకో మా సమస్యలు అయితే మా టీచర్లకు ఉన్నాయి, కానీ ఎవరికి ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను ఇవ్వలేనండి, నాకు టైం కావాలని చెప్పాను. అయితే టైం సరే ఎంత టైం కావాలండి మీకంటే పండగ వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాను. పండగ వెళ్ళిన తర్వాత కాదండి, నాకు రేపు 30వ తారీఖు సాయంత్రం ఈవినింగ్ వరకు నాకు ఇవ్వాలన్నారు. సరే ఇస్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కాల్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత వేరే సూపర్వైజర్లకు కూడా చేశాడని, నాకు వేరే సూపర్వైజర్ కూడా ఒక ఆమె కాల్ చేసింది, ఇట్లా సో అండ్ సో అని చెప్పింది. మేము అనుకున్నాము సరే చూద్దాం, రేపు ఉదయం 9 గంటలకి ఉత్తమ్ సార్తో మాట్లాడిస్తా అన్నాడని చెప్పాడని ఆ సూపర్వైజర్ చెప్పింది. మా తర్వాత నాకు కూడా కాల్ చేసి మళ్ళీ నేను ఇందాక కాల్ చేశాను కదండి, నేను నరేష్ రెడ్డిని అది ఇది అన్నాడు. అవును సార్, మళ్ళీ ఎందుకు చేస్తున్నారని అంటే నేను కన్ఫర్మేషన్ కోసం చేస్తున్నానన్నాడు. వదిలేశాను. తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. చేస్తే నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ నేనే కాల్ బ్యాక్ చేశాను. చేసిన తర్వాత తను ఎత్తాడు. ఎత్తిన తర్వాత నేను మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, ఇంతవరకు చూడలేదన్నాడు. అంటే సార్ నేను చూడలేదు సార్, బిజీగా ఉన్నాను, చూడలేదు, ఇప్పుడు చూస్తానని చెప్పాను. చూసిన తర్వాత అందులో వాట్సాప్ డీపీ ఉత్తమ్ సార్ది, పద్మావతి మేడం డీపీ ఉంది, కింద హాయ్ సూర్యకళ గారు, నేను ఉత్తమ్ సార్ని అని పెట్టాడు. దాంతో నాకు పూర్తిగా వాడు ఫేక్ అని అర్థమైపోయింది. ఎందుకంటే అసలు ఏ మంత్రి ఆ స్థాయిలో ఉన్న అతను, ఒక అంత నాయకుడు, పెద్ద నాయకులు మనకి మెసేజ్ పెడతారా, అది కూడా ఇంట్లో పెడతారు. అవును, గ్రూప్లో కాదండి, మా డిపార్ట్మెంట్ ఏదైనా వివరాలు కావాలంటే మా జిల్లా అధికారిని అడుగుతారు, మా దాకా రాదు. జిల్లా అధికారిని అడిగితే జిల్లా అధికారి మా దగ్గర నుంచి తీసుకుంటారు తప్ప. అధికారి కూడా కాదు, జిల్లా కలెక్టర్ గారికి సందేశం ఇస్తే జిల్లా కలెక్టర్ గారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేరవేస్తారు. అవును, అంతేకాని డైరెక్ట్ గా పిఎల్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ ఇన్ఫర్మేషన్ అడగలేదండి. కాకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ, అంటే నేను పలానా ఉత్తమ్ సార్ వాళ్ళ పిఏని, పలానా జగదీశ్వర్ సార్ వాళ్ళ పిఏని, మళ్ళీ ఇంకా చూడండి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పర్సనల్ పిఏని అని కూడా వాడు చెప్పుకుంటున్నాడు. ఒకటే మేడం, ఇప్పుడు తమరితో పాటు మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ వాళ్ళకి కూడా అతను ఫోన్ చేయడం జరిగింది? హుజూర్నగర్ ప్రాజెక్టులో సూపర్వైజర్లు అందరికండి, హుజూర్నగర్ ప్రాజెక్టులో అంటే గత మనకి ట్రాన్స్ఫర్ల ముందు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకు మాత్రమే కాల్ చేస్తున్నాడు. అంటే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కొంతమంది మెదక్, నర్సాపూర్ అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా మీరు అంతకుముందు మీరు కోదాడ కదా అని అడిగితే కాదండి మేము మెదక్లో ఉన్నామంటే ఆ మెదక్ జిల్లాలో ఉన్న సమస్యలను కూడా చెప్తున్నాడంట. అసలు ఈ ఫీడ్ అంతా అతనికి ఎక్కడ వచ్చింది? అంటే మీ ఆఫీస్లో కొంతమంది ఎవరికన్నా వాళ్ళతో సంబంధం ఉండి అయితే అనుకుంటున్నారా? ఎట్లా
అదే అర్థం కావట్లేదండి. ఎందుకంటే మా డీటెయిల్స్ మొత్తం తను చెప్పగలుగుతున్నాడంటే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, లేకపోతే ఈ వివరాలన్నీ అతను చెప్పలేడు. పోనీ ఎవరైనా ఇప్పుడు వివరాలన్నీ చెప్పగలుగుతున్నాడంటే నాకు కూడా మాకు కూడా అందరికీ డౌట్ వచ్చింది. అండ్ భయపడుతున్నారు టీచర్లు కూడా, ఇప్పుడు ఇలా చేస్తున్నాడా నిజంగా ఆయన, ఇప్పుడు డౌట్ ఉంటుంది కదా. నాకంటే పిఏ నెంబర్లు వాళ్ళు నాకు పరిచయం ఉంది కాబట్టి తెలుసుకోగలిగాను, వాళ్ళకి ఎవరు ఆ పిఏలు ఎవరో కూడా తెలియదు. మేడం ఒకటి అండి, సరే మీ పర్సనల్ విషయానికి వస్తే మీ ఉద్యోగం ఒక భాగము, మీరు పర్సనల్గా మీ గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది, ఫోన్ కూడా అసభ్యకరంగా పెట్టాడు. అసలు అది ఏ విధంగా పెట్టడం జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు యాక్చువల్గా మేమేంటంటే డీపీలో మాకు వేల సంఖ్యలో మేము ఉద్యోగులు ఉన్నాము, మాకు ఒక యూనియన్ గ్రూప్ ఉంది, ఆ గ్రూపులలో అందరి నేమ్లు మేము ఫిట్ చేసుకోలేము. మేమేంటంటే మా ప్రొఫైల్ పిక్ని మేము ఫోటోగా పెట్టుకున్నాము, అది మా స్వేచ్ఛ కూడా అండి, అది మా ఇష్టం మా స్వేచ్ఛ. నువ్వు నా డీపీని చూసి కామెంట్ చేయకూడదు కదా, ఆ రైట్స్ నీకు లేదు. నీ డీపీ చాలా బాగుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, నీకు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాను, రిప్లై ఇవ్వవేంటి, మిమ్మల్ని ఎందుకు రిప్లై ఇవ్వట్లేదని అట్లా ఆడియో రికార్డ్స్ అన్ని పెట్టాను. ఫోన్ సంభాషణ కూడా చేయడం జరిగింది, మీరు కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. చివరికి ఏమైంది మేడం? చివరికి తను కట్ చేశాడు, నీ అంత చూస్తాను, నువ్వు ఇప్పుడుగా నీకే తెలుసా, పోలీస్ వాళ్ళు నాకు కూడా తెలుసు, నీ నా లొకేషన్ నీకు పెట్టాను కదా, నీ లొకేషన్ తెలుసు కూడా నాకు ఎంతోసేపు పట్టదు, ఇప్పుడు కాపాని ఇంకా పదేళ్ళకని నిన్ను వదిలిపెడతానా అన్నాడు. అన్న తర్వాత నేనేం చేశాను, వెంటనే వాడిని బ్లాక్ చేసేసాను. వాడు ఏంటంటే వాడు పెట్టిన మెసేజ్లన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తున్నాడు. నాకు ఎప్పుడైతే వీడు ఫేక్ అని తెలిసిందో, ఎప్పుడైతే హాయ్ సూర్యకళ గారు నేను ఉత్తమ సారణాన్ని పెట్టాడో అప్పుడే స్క్రీన్ షాట్లు తీసుకుంటూ వచ్చాను, ఎందుకంటే వీడు పక్కా ఫేక్. ఎప్పటికైనా మళ్ళీ వీడియో డిలీట్ చేయొచ్చన్న ఉద్దేశంతోనే మొత్తం నేను చేసుకున్నాను. ఎప్పుడైతే వాడు ఆడియో రికార్డ్స్ అవన్నీ పెట్టాడో వాడిని బ్లాక్ చేసేసాను. చేసి ఆడియో రికార్డ్స్ అన్నీ మా గ్రూపులలో, అంటే జిల్లా కలెక్టర్ గారికి, డీడబ్ల్యూ గారికి, మా స్టేట్ గ్రూపుల అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేసి, ఈ నెంబర్ నుంచి మీకు కాల్ వస్తే ఎత్తకండి, వీడు ఒక ఫ్రాడ్ గాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, వీడనే కాదు ఇంకొక నెంబర్ నుంచి చేసినా మీరు తీయకండి. ఈ విషయాన్ని మీరు ఏమన్నా పోలీసు వాళ్ళకి ఏమన్నా చర్య చేశారా? అదే రోజు మేము డిఎస్పీ సూర్యపేట గారికి, తర్వాత షీ టీమ్ సూర్యపేట వాళ్ళకి, అందరికీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టాను. అయితే నేను స్థానికంగా కోదాడలో ఉంటాను కాబట్టి స్థానికంగా ఇవ్వాలి, కానీ నేనేమనుకుంటే ఇది నా పర్సనల్ ఇష్యూ కాదు, ఇది మొత్తం డిపార్ట్మెంట్ని వాడు టార్గెట్ చేశాడు కాబట్టి జిల్లా స్థాయిలో అందరి మీద మేము కంప్లైంట్ చేయడం అనేది జరిగిందండి. తర్వాత నేను లోకల్లో కూడా ఇచ్చాను, పర్సనల్గా నాది లోకల్లో కూడా నేను ఇచ్చాను, అది ఎఫ్ఐఆర్ కూడా అయిందండి. వాడు ఎక్కడున్నా కూడా పట్టుకుంటామని డిఎస్పీ గారు కూడా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారు పట్టుకుంటాడని మాకు కూడా నమ్మకం ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ టీవీ న్యూస్ వాళ్ళందరూ కూడా మేమేదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరచడానికి మేమేదో స్క్రిప్టులు చేశాము, మేమేదో డ్రామాలు ఆడుతున్నాము, కావాలని మాట్లాడిచ్చాము అన్నట్లు అంటున్నారండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను మీడియా పరంగా మీకు చెప్తున్నాను, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, అర్థమై అది గుర్తుపెట్టుకోండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను ప్రభుత్వాన్ని కించపరిచి ఎలా మాట్లాడతానండి, మాకు రక్షణ ఇవ్వమని అడుగుతున్నాము. ఇవాళ రోజున ఈ ఈ భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి, డాక్టర్లను కూడా మన్ని మధ్య మౌనికాన్నామని కూడా చంపారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పనిచేసే దగ్గర లైంగిక వేధ, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా కొంతమంది జిల్లా అధికారులు లైంగికంగా వేధించారు, అవన్నీ పేపర్లకు కూడా వచ్చినాయి, కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయట్లేదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది బలవుతున్నారు, ప్రాణమేముందండి, నిమిషాల్లో పోయే ప్రాణాలు. అలా ఆడవాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, కన్న తండ్రి, నేను ఫేస్ చేసిన కేసులలో కన్న తండ్రి కూడా కూతుర్లని పాడు చేసి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం, ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, ఉద్యోగం చేసే దగ్గర రక్షణ లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు అలాంటి సైకోగాడని తెలిసినప్పుడు ఎందుకు కోర్టు వాడిని విడుదల చేసింది? వాడు విడుదల చేసి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మొదలు పెట్టాడు ఇవన్నీ కూడా, అది కూడా మా డిపార్ట్మెంట్నే వాడు టార్గెట్ చేశాడు. దీని మీద మీరు చర్య తీసుకోండి అని చెప్పి గౌరవ నీలు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి, మరియు మా శాఖ మంత్రి సీతక్క గారికి మేము కోరుకునేది ఒకటే, మేము మహిళా ఉద్యోగులం, మమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము ఒంటరిగా మేము విజిట్లకు వెళ్ళినప్పుడు మారుమూల ప్రాంతాల్లో కనీసం వెహికల్ కూడా లేని ప్రదేశాల్లో నడిచి కూడా వెళ్ళే దాఖలాలు ఉన్నాయి. అలాంటి సమయంలో వాడెవడో మాకు తెలియదు, వాడు ఇంకా వాడు వెనక ఎంతమంది సపోర్ట్ ఉన్నారో తెలియదు. వాడంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే వాడికి ఖచ్చితంగా
ఎవరో సపోర్ట్ ఉండే ఉంటుంది వాడు మమ్మల్ని మేడం చివరిగా మీరు ఏం చెప్తున్నారు ఎందుకంటే పబ్లిక్ మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఒకటే అండి ఎవరైనా సరే అండి మీ మీరు ఆడపిల్లల్ని మన మన భారతదేశంలో స్త్రీని గౌరవించండి అన్నారు కానీ ఆ పదం అనేది పేపర్ల వరకే ఉంది రాజ్యాంగంలో స్త్రీలకి ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క సెక్షన్కి కూడా కఠినమైన శిక్షలు పడలేదు నాకు తెలిసి వైఎస్ఆర్ మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అతన్ని వరంగల్లో ఇట్లనే టీచ్ చేస్తే అతన్ని మాత్రమే ఎన్కౌంటర్ చేశారు తర్వాత ప్రియాంక అని ఒక డాక్టర్ ఆమె విషయంలో కూడా కేసీఆర్ గారు కూడా ఎన్కౌంటర్ చేయించారు కానీ ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని లక్షల మంది పిల్లలు అసలు వాళ్ళ బాల్యాన్ని కూడా కోల్పోతున్నారు కానీ ఎటువంటి కఠినమైన శిక్షలు పడట్లేదు ఇలాంటి వాళ్ళని దుబాయ్ కంట్రీస్లో ఉన్న ఎలాంటి శిక్షలు అయితే విధిస్తున్నారో అంత భయంకరమైన శిక్షలు విధించాలి ఎందుకంటే వీడు చూడండి 3 సంవత్సరాలు నేను చర్లపల్లి జైల్లో ఉండొచ్చు వాడు చెప్తున్నాడు అది నిజమే చర్లపల్లి జైల్లో ఉన్నది నిజమే నేను చర్లపల్లి జైల్లో 3 సంవత్సరాలు ఉండొచ్చాను నిన్ను చంపి మళ్ళీ నేను జైలుకు పోతా జైల్లో ఏముంది అదొక అత్తగారిళ్ళు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అలా కాదు ఆడపిల్లలకి ఫోన్ చేయాలన్నా తన తోటి ఉద్యోగులని ఏదన్నా అనాలన్నా మగవాడనేవాడు తన ఇంట్లో చెల్లెల మీద ఒంటి మీద చేయి వేయడానికి కూడా భయపడేలా శిక్షలు తీసుకురావాలని నేను మా రేవంత్ అన్నని చెప్తున్నాను నాకు రేవంత్ అన్న గారంటే చాలా అభిమానం అండి గతంలో కూడా నాకు ఆలేరులో ఒక సంఘటన ఉన్నప్పుడు నాకు తను చాలా సపోర్ట్ చేశాడు కాబట్టి నేను రేవంత్ అన్న గారిని ఒకటే కోరుకుంటున్నాను మా సీతక్కని కోరుకుంటున్నాను మహిళలపై ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడేలా వాళ్ళకి శిక్షలు విధించండి మీరు చివరి చెప్పండి ఇక్కడ నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ పేరు వాడుకున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు ఏం కోరుతున్నారు సమస్య ఉంది అని అంటే ఫస్ట్ ముందుండే వాళ్ళల్లో పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ సారు అలాంటి మంచి వ్యక్తులని అంటే రాజకీయ నాయకులని పేర్లు ఉపయోగించుకుంటున్నాడంటే వీడినైతే ఉత్తమ్ సార్ అస్సలు వదిలిపెట్టొద్దు వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని నేను ఉత్తమ్ గారిని కోరుకుంటున్నాను అంగన్వాడీ సూపర్వైజర్ మనం బాధ విన్నాము కన్నీరు మున్నీరు అవుతుంది ఎందుకంటే ఎంతోమంది పిల్లలకు విద్యాభ్యాసం నేర్పించడం జరిగింది చిన్నపిల్లల్ని కూడా బాల్యంలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీర్చిదిద్ది స్కూళ్ళకు పంపించే అలాంటి వాళ్ళ మేము కానీ వాడు ఎవడో తెలియదు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల పేరును వాడుకొని వాడు మొత్తం కూడా అసలు వాడిని సైకో అనాలనో లేకపోతే షాడిస్ట్ అనాలనో లేకపోతే చట్టాలు నన్ను ఏం చేస్తాయని భయం లేకుండా ఉండేవాడు అనుకోవాలో అలాంటి వాడు మాత్రం నన్ను చాలా వేధించాడు అసలు నన్ను అసభ్యకరంగా అంటే చెప్పలేని మాటలు కూడా నన్ను అనడం జరిగింది ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే సీతక్క కావచ్చు లేకపోతే జిల్లా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి చెప్పి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తున్నారు మేడం గారు ఏం చెప్తున్నారంటే ఎప్పటికైనా నిన్ను అతమందిస్తాను కూడా ఒక మాట చెప్తాను ఎందుకంటే అతనికి కోర్టులన్నా జైలన్నా కూడా మామూలే నాకు ఇవన్నీ కూడా సులభతరమైన చెప్పడం ఆడియో కూడా రిలీజ్ బయటకు రావడం జరిగింది ఖచ్చితంగా మన కోదాడ డీఎస్పీ గారు కూడా ఖచ్చితంగా ఇప్పటికీ ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఇతను కూడా అరెస్ట్ చేసి శ్రీధర్ రెడ్డి గారు చేస్తారని కూడా నాకు నమ్మకం ఉందని కూడా సూర్యకళ చెప్తున్నారు ఖచ్చితంగా వానికి శిక్ష పడాలని కూడా మనం క్యూన్స్ కూడా కోరుకుంటుంది జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఆడియో కాల్ విషయంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ కోదాడ పట్టణ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అదే విషయాన్ని మనం సిఐ గారిని వివరం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అంగన్వాడీ టీచర్ మీ దగ్గరకు వచ్చి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది అసలు ఎంతవరకు వచ్చింది సార్ విషయం నమస్కారం అండి అంగన్వాడీ సూపర్వైజర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకళ అనే అమ్మాయి మా దగ్గరికి నవంబర్ 1 వచ్చి సాయంత్రం కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము గుర్తు తెలియని వ్యక్తి తనను ఫోన్ చేసి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడారని చెప్పేసి తను ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పిఏ గారని చెప్పుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు రిటర్న్ చేస్తాను చెప్పి కంప్లైంట్ ఇచ్చింది దాని మీద కేసు నమోదు చేశామండి అంటే తమకు తెలిసిన కాడికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఏ అలాంటి వ్యక్తి ఉన్నట్టు తెలిసింది సార్ నాకు తెలిసినంత మటుకు సార్ దగ్గర అటువంటి పేరుతో ఎవరు కూడా పిఏలు లేరు అంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల పేర్లు చెప్పుకుంటూ మొత్తం కూడా ఆయన ఇదే విధంగా చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే కోదాడతో పాటు సూర్యాపేట కావచ్చు మిగతా కాడ కూడా ఇదే చేస్తుంటారు అంటే ఇప్పుడు అతని పట్టుకుంటుంది కానీ మీరు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ స్పెషల్గా ఎస్ఐ గారితో టీం ఒకటి ఫామ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాము దానిలో అతను కాల్ లెటర్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది మా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ సార్ పేరు చెప్పుకొని ఇట్లా బెదిరింపులకు పాల్పడుతున్నా తెలిసింది కానీ మిగతా మా దృష్టికి రాలేదు ఒకవేళ అతను దొరికిన తర్వాత రెండు ఉంటే ఫర్దర్ కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఇలాంటి వార్తలపై పట్టణంలో ఉన్నటువంటి కోదాడ పట్టణంలో ఉన్న ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు
అన్న నెంబర్ నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా పోలీసుని అప్రోచ్ అయ్యి మాకు ఆ నెంబరు ఇస్తే మేము దాని మీద ఫర్దర్ తగు చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికి కూడా చెప్తున్నాం. కోదాడ శ్రీ రామగారు చెప్పేది ఏంటంటే ఈ కేసు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ నేతృత్వంలో ఖచ్చితంగా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. అతను ఉత్తమ్ పిఏ అని చెప్పుకోవడం అది మాత్రం మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఉత్తమ్ అలాంటి పిఏలు ఎవరు లేరు. ముఖ్యంగా కోదాడ పట్టణ ప్రజలు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇలాంటి ఆకతాయాలు కనుక ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఆ నెంబర్ బ్లాక్ చేయండి. ఆ బ్లాక్ చేసిన తర్వాత ఎవరు మిమ్మల్ని విధిస్తున్నారో ఖచ్చితంగా వచ్చి మాకు కనుక అటు వారి పేర్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా శ్రీ గారు చెప్తున్నారు. మీరు తెలుగులో అలర్కలంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం. క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@ జీమెయిల్.com ను సంప్రదించండి. లైక్ చేయండి.